ఆ స్వప్న దోషం ఎలా వస్తుందంటే, ఆయనకి ప్రతిరోజు కూడాను సముద్ర అలలు రావటము, మరొక రోజు పాములు బుసవు కొట్టడము, మరొక రోజు వృషభము అంటే దునపోతు వచ్చేసి ఒక గుద్దడము అంటే కింద పడిపోవడం అలాంటివన్నీ కూడా స్వప్న దోషాలు అంటుంటారు. ఆ రకంగా అవంతా కూడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ ఒక నిద్రపోక సమయము కాకుండా స్వామి భయపడి ఉలికి కూర్చోవడము, ఆ నిద్ర అనేది కాకపోవడం అనేది స్వప్న దోషము జరుగుతూ ఉంది. ఈ రకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎన్నో రకాలుగా పూజలు జపాలు తపాలను కూడా చేస్తున్నారు, అనేక రకమైనటువంటి ఇవన్నీ కూడా చేస్తున్న సమయంలో కూడా వాళ్ళకు ఉపాసన జరగలేదు. ఈ ప్రశ్నకు ఈ యొక్క వ్యాధికి ఏమైనా సూచనలు ఉన్నాయా, ఏమైనా దానికి ఎటువంటి నివర్తన ఉంది గురుగారు అనేసి వాళ్ళు అడగడం అనేది జరిగింది. చాలా చక్కని ప్రశ్న స్వామి. దానికి పూర్వజన్మము మీరు చేసుకున్న వంటి పాపకర్మాలు ఈ యొక్క జన్మలో మీకు అది కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి పూర్వజన్మము అనే అనుగ్రహం అన్నటువంటి ఒక యోగ సిద్ధ్యం అన్నది అప్పుడప్పుడు కళలో మనకు కనపడుతూ ఉంటుంది. సముద్ర అలలు మనకు కళలో రావటం అంటే మనకు కొంప కొల్లేరిపోయేటట్టుగా అంటే నష్టానికి కావలసినటువంటి సూచనలు మనకు కనపడుతూ ఉంటుంది. మీకు దరిద్రం అనేది నిరంతరంగా మధ్యస్థానంలో ఉంటుంది కాబట్టి ఇటువంటి సముద్ర అలలు వచ్చేసి రావటం అనేది వస్తూ ఉంటుంది. అది సాధారణంగా సముద్ర అలలు రావకూడదు. పాములు కాటు వేయటం అనేటప్పటికీ అంటే నిరంతరంగా మీకు ఇక్కడ సముద్రాలలు పాము కాటు వేయడము, వృషభము వచ్చేసి మిమ్మల్ని అంటే ఒక దున్నపోతు వచ్చేసి మిమ్మల్ని గుద్దడం అలాంటివన్నీ కూడా కనపడుతుంటే ఇక్కడ మీరు ఘోరాతి ఘోరమైనటువంటి పాపకర్మాలు చాలా చేసి ఉండాలి. ఈ రకంగా అంటే పాము పుట్టలు వేయటం కానీ పాములను చంపటం కానీ అనేక రకమైనటువంటి ఏదైనా దైవికమైనటువంటి సమస్యలు ఏదైనా కూడా మీరు చేసి ఉంటే ఇటువంటి అంటే నిరంతరంగా వచ్చి మీ నిద్రని పాడు చేస్తూ ఉంటుంది. దాన్ని స్వప్న దోషం అంటారు. దీనికి మీరు నివర్ధనమైనటువంటి కైంగర్యం ఏమి చేయాలి, సంపూర్ణమైన అనుగ్రహం కటాక్షము మీకు ఎలాంటి కలగాలి అని చెప్పేటప్పటికీ మీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలి. ప్రతి సోమవారం వెళ్ళినా కూడా మీరు 11 నుండి 12 వారాల వరకు శివాలయానికి వెళ్ళి 12వ వారం నాడు శివుడికి అద్భుతమైనటువంటి వైవిధ్యమైనటువంటి అభిషేకము, రుద్రాభిషేకము, రుద్రహోమం లాంటివి చేసి దాన ధర్మకారణ చేయాలంటారు. మీరు నిరంతరంగా ఒక రుద్రాక్ష 108 రుద్రాక్షలు మీరు ధరించుకొని ఉండాలి. మీ వేటికి ఎప్పుడు కూడాను రావితో చేసుకున్నటువంటి పంచముఖతో ఉన్నటువంటి నాగుపాముని మీరు ధరించాలి. అటువంటి ధరించినప్పుడు స్వప్నం నుంచి వచ్చినటువంటి ఇది వృషభము మిమ్మల్ని కొడుతుంది, మీకు ఈ రకంగా వంటి అవుతుంది కాబట్టి ప్రతి మంగళ ఆదివారంలో మీరు గోశాలకు వెళ్ళేసి గోమాత పూజ చేయాలి, గోతలికి దానం చేయాలి. ప్రతి మంగళవారం గురువారం ఆదివారంలో తోటకూడ లాంటివి మీరు సమర్పణం చేయాలి. మరియు అదే విధానంగా పేద బ్రాహ్మణులకు ఎవరికైనా కూడా వస్త్రధానము చేయాలి. అనాథ పిల్లలకని అనాథులకి ఎవరికైనా కూడా వాళ్ళకు కావలసినటువంటి సౌసౌకర్యము చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీరు పూర్వజన్మ చేసుకున్నటువంటి పాపకర్మాలంతా కూడా మీరు రిలీజ్ చేస్తూ ఉంటారు. మీ యొక్క సమస్యలంతా కూడా పటాచలం అవుతూ ఉంటుంది. అద్భుతమైన వంటి ఒక శక్తి, వైవిధ్యమైన వంటి ఒక ఆలోచన మీలో కనపడుతుంటే మీ జీవితంలో కొత్త మార్పు కనపడుతుంది.